हेलो एंड वेलकम टू तेलुगु एनआरए పెట్టుబడులను ప్రతిభావంతులైన ప్రవాసులను ఆకర్షించేందుకు అన్ని దేశాలు ఏదో ఒక ప్రయోజనాల్ని కల్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కేవలం వలస కార్మికులే అత్యధికంగా వెళ్ళే యుఏఈ దేశం తమ దేశంలో కూడా అత్యంత నిపుణులైన వారికి స్థానం కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ప్రకటనలు చేస్తోంది. అంతేకాదు గోల్డెన్ వీసా పేరుతో పలు రంగాలలో సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసాలని ప్రదానం చేస్తోంది. ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన ఎంతో మంది వ్యాపారవేత్తలు ప్రముఖులకు యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలని అందించింది. అంతేకాదు భారత్లోని ప్రముఖ సినీ నటులకు కూడా గోల్డెన్ వీసాలను అందించింది యుఏఈ ప్రభుత్వం. అయితే మరో అరబ్ దేశమైన బహ్రెయిన్ సైతం యుఏఈ బాటలోనే నడుస్తోంది. తమ దేశంలో కూడా విదేశీ పెట్టుబడులు ఉండాలని, నిపుణులైన వారికి అన్ని అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే గోల్డెన్ వీసాల్ని ప్రవేశపెడుతోంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పలు రంగాలలో సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసాలను ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా రంగంలోని సెలబ్రిటీలకు కూడా ఈ గోల్డెన్ వీసాలు ఇచ్చేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ఆదేశ అంతర్గత వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ గోల్డెన్ వీసాలను అందించడం ద్వారా బహ్రెయిన్లో పనిచేసే హక్కును, అలాగే ఎన్నో సార్లైనా వెళ్లి వచ్చే విధంగా అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాదు ఈ గోల్డెన్ వీసా కుటుంబ సభ్యులకు బహ్రెయిన్ నివాస సౌకర్యం కల్పిస్తోంది. ఈ గోల్డెన్ వీసాను పొందేందుకు అర్హతలు ఏంటి అంటే, దరఖాస్తుదారుడు బహ్రెయిన్లో 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉండి ఉండాలి. రెండవది, బహ్రెయిన్లో సుమారు 4 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉండాలి. మూడవది, నెలకు జీతం 3.95 లక్షలు కలిగి ఉండాలి. నాలుగవది, పదవి విరమణ పొందిన వారైతే వారికి నెలకు 9 లక్షల జీతం పొందుతూ ఉండాలి. ఐదవది, ఈ వీసా వచ్చిన తర్వాత 7 ఏళ్లలో సుమారు 90 రోజులు బహ్రెయిన్లో ఉండాలి. ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తే చాలామంది ఆ దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదుండో ఇలాంటి వాటి వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎదగడానికి కూడా చాలా అవకాశం ఉంటుందట. ప్రతిరోజు అమెరికా మరియు ఇతర దేశాలలోని తెలుగు ఎన్ఆర్ఐ వార్తా విశేషాల కోసం మా తెలుగు ఎన్ఆర్ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి.